నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, కమలాపు గుర్తుకే, అమరవాడు, కమలాపు గుర్తుకే, అమరవాడు, కమలాపు గుర్తుకే, అమరవాడు, భారత్ మాతాకే, జై, భారత్ మాతా వేడెక్కిన కొద్దీ మునుగోడులో ప్రచారం జోరందుకునింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మద్దతుగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఇక్కడ మునుగోడులో ప్రచారం చేపడుతున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆర్మూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కల్సెట్టి గంగాధర్ గారు ఉన్నారు. కల్సెట్టి గంగాధర్ గారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఏంటి మునుగోడులో మీరు ప్రచారం చేపడుతున్నారు, ఎప్పటి నుంచి ప్రచారం చేపడుతున్నారు, ఎలా మీకు ప్రజల నుంచి స్పందన వస్తుంది? దాదాపు మేము 5-6 రోజుల నుంచి ఇక్కడికే మునుగోడు, గట్టుప్పల్ ఇట్లాంటి మండలి మా నాయకులు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు గట్టుప్పల్ మండలంలో ఇన్ఛార్జిగా ఉన్నారు. మేము మొదట చౌటుప్పల్ నుంచి మునుగోడు నుంచి గట్టుప్పల్ వెళ్ళాం. మేము ఏ మండలానికి వెళ్ళినా ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు కొరకు ఆయన ఎంత పెద్ద త్యాగం చేసిండు, ఇవాళ చిన్న సర్పంచ్ కూడా ఎంపీడీసీ కూడా రిజైన్ చేయలేని పరిస్థితిలో ఆయన ఎమ్మెల్యేను కూడా గడ్డి పోసలాగా మునుగోడు కొరకు రాజీనామా చేసి చేయడం జరిగింది. అసెంబ్లీలో మరి కేసీఆర్ గారు అహంకారంతో ఆయన టీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలకే మరి ఫండ్స్ ఇవ్వడం కానీ, ఇలా మునుగోడులు చాలా బ్యాక్వర్డ్కి సంబంధించిన మునుగోడు కాన్స్టిట్యూన్సీ, మరి ఎన్నో మునుగోడు ప్రజలు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. మరి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పి వాదించి వాళ్ళతో కొట్లాడినా వాళ్ళు పట్టించుకున్న పాపంలో కేసీఆర్ గారు. ఈరోజు మరి రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేస్తే కేసీఆర్ దొరకు ఇప్పుడు తెలికైంది. పార్లమెంట్లో ఫామ్హౌస్లో పండుకుంటా ఈరోజు తెలియ ఈరోజు మునుగోడు కనబడుతుంది. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారి మంత్రులు ఇవల్లా మరి అలా తెలంగాణ పాలన గాలికి వదిలేసి మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఈడ పిచ్చి కుక్కల్లాగా తిరుక్కుంటా ఈ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ కేసీఆర్ కుటుంబంకి రాజకీయంగా గెలుపోవటం లేదు కానీ ప్రజలను పట్టించుకునే పాపన వాడు కేసీఆర్. ఆయన ఎన్నో వాగ్దానాలు చేసి అన్ని వాగ్దానాలను మార్చి ఇలా మరి మునుగోడు కానీ తెలంగాణను పూర్తిగా అన్యాయం చేస్తుండు, అప్పుల కుప్పగా చేసిండు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే మరి బీజేపీ పార్టీ పక్షాన పోతేనే దేశంలో బీజేపీ పార్టీ ఉంది, మరి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మునుగోడు బాగుపడుతుంది, నా మునుగోడు నాకు ముఖ్యమన్న రాజగోపాల్ రెడ్డి. ఇలా మునుగోడు ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి పక్షాన ఉన్నారు. అదేవిధంగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మునుగోడు ప్రజలందరూ కూడా దయచేసి దేశం కోసం, ధర్మం కొరకు, మోడీ కొరకు, ఈ త్యాగం కొరకు మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి 3వ తారీఖు నాడు కమలంపు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఈ మునుగోడును మళ్ళొక్కసారి కమలం వికసించలేక ఈ రాష్ట్రంలో, దేశంలో మునుగోడు అంటే ఏందో మరి దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా మరి ఓటేయాలని చెప్పి 3వ తారీఖు నాడు కమలంపు గుర్తుకు ఓటేసి రాజగోపాల్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలిపించాలని మేము రిక్వెస్ట్ చేస్తాం, కోరుతా ఉన్నాం. ఇక్కడ ఆర్మూర్ నుంచి వచ్చినటువంటి మరొక నేత సంతోష్ గారు ఉన్నారు. ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి నేతల్లో ఆర్మూర్ నుంచి వచ్చినటువంటి వ్యవసాయ మార్కెట్ కంట్రీ మాజీ చైర్మన్ భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. అంటే మీకు మునుగోడుకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుంది, ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ప్రలోభాలకి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా బదులు చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాము, ఆర్మూర్ నుండి మేము ప్రచారానికి వచ్చినాము. గత 2 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నాం. మేము 5 రోజుల నుంచి మా చైర్మన్ గారు తిరుగుతున్నారు. మేము వస్తూ ఉంటే, హైవే నుంచి వస్తూ ఉంటే అడుగడుగున భారతీయ జనతా పార్టీ వెహికల్స్ కానీ, మా కాన్వాయ్ కానీ, మా కార్యకర్తలు ఎక్కడ కనిపించినా పోలీస్ వారు ఆపి వారిని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ రకంగా గురి చేస్తే ప్రజలు భయపడరు. ఖచ్చితంగా మునుగోడులో బీజేపీ భారతీయ జనతా పార్టీ భారీ మెజార్తో గెలుపొందామని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ మనం ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ
మోడీ గారి నాయకత్వం. జై జై మాతా, భారత్ మాతా. జై జై మాతా, భారత్ మాతా. కమలపు గుర్తుకే నమోడు. కమలపు గుర్తుకే నమోడు. కమలపు గుర్తుకే నమోడు. భారత్ మాతా.